బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమాను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ఛార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని, ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమ రాఘవ నిందితుడుగా ఉన్నారు. ఆయన వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రామకృష్ణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన సెల్ఫీ వీడియో గురువారం బయటకొచ్చింది. ఆ వీడియోలో రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పలు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమాను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ఛార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని, ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమ రాఘవ నిందితుడుగా ఉన్నారు. ఆయన వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రామకృష్ణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన సెల్ఫీ వీడియో గురువారం బయటకొచ్చింది. ఆ వీడియోలో రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పలు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది.